అలా కాదని వీడు గొడగడం మొదలెట్టాడు, భూలోకానికి రావట్లేదు. వీడు ఇలా ఇంత చేస్తుంటే గాడిద కనిపించింది. బ్రహ్మదేవుడు సరే మన నా పుట్టించావు 50 ఏళ్ళు ఆయుర్దాయం, నా పని ఏమిటి అండి, పని చెప్పాలిగా, నా పని ఏమిటి అంది. అంటే వెంటనే అన్నట్టు నువ్వు చాకరీ చేయాలి, గాడిచాకరీ అంటారు. చాకరి సహా అందరూ నీ మీద బట్టలు పెడతారు, బరువులు పెడతారు, అన్నీ పెడతారు. నువ్వు పేడదట్ట పెట్టినా సరే, గంధపు చెక్కలు పెట్టినా సరే మొయ్యాల్సిందే. ఇది ఏమిటి అని అడగడానికి వీలేదు, నీకు రూపాయి ఎవరు, ఏదో సాయంత్రం ఇంత బారేస్తారు తినడమే అని దానికి ఒళ్ళు మండింది. ఈ మాత్రం చాకరీకి 50 ఏళ్ళు ఎందుకు పని లేక, నాకు 25 ఏళ్ళు చాలు ఈ 25కి వాడికి ఇచ్చేయమని చెప్పి. అదేమిటంటే నేను ఇస్తారు కదా, ఆయుర్దాయాలు మార్చుకోవడం తపశ్శక్తులు ఉంది కదా, నాకు వద్దంటుంటే ఎందుకు నన్ను బాధపడతావు, నా మాట వినరా, నాకు వద్దు, నా 25 ఏళ్ళు పోతుంది వాడికి ఇచ్చేయండి. వీడు సంతోషించే 50 అనుకున్నాడు వీడు, వేరు నేను 50 అని. సరే తర్వాత కుక్క కూడా వచ్చింది, నా పని ఏమిటండి, నాకు 50 ఏళ్ళు ఇచ్చి బాగానే ఉంది, నా పని ఏమీ లేదు, వాడి సొమ్ముకి వీడి సొమ్ముకి కాపలాగేయడమే నీ పని, వాడింటి ముందు వీడింటి ముందు కూర్చోడవాడో ఇంత రొట్టు మొక్కో ఏదో బారేస్తాడు, అది ఇలా కాళ్ళు ఎత్తి నాకడం తినడం, వాడికి ఏడుస్తూ కూర్చోవడం, వాడికి విశ్వాసంతో ఉండడం, వాడు కొట్టినా పడడం అంతే. ఈ విధవ బతుక్కి 50 ఏళ్ళు అవసరమా, నన్ను బాధ పెడుతున్నావు, ఈ పాతికి వాడికి ఇచ్చేయమని. 25 ఏళ్ళే ఆనందంగా ఉంటామనే మాట ఆ మూడింటికి పట్టేసిందండి. అందుకని 25 ఏళ్ళే ఆనందంగా ఉండేటప్పుడు 25 ఏళ్ళు ఆనందంగా ఉండొచ్చు, ఈ చాకరీకి కాపలాకి ఎందుకు వచ్చింది అంటే, పోనీ బ్రహ్మదేవుడు సరేపడి వీడు ఇంకా ఆనందించడా, నేను 75 ఉంటాడు వీడు, ఏదో బరువు తీసుకున్నట్టే ఉంది వీడికి. తర్వాత గొడ్ల గోప కూడా వచ్చి నా పని ఏమిటింది, నువ్వు ఏమీ లేదు, తెల్లవారులు మెలుగుగా ఉంటావు, నీకు నిద్ర పట్టదు, ఊ అని మురుగుతూ ఉంటావు, మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటావు, ఎవరికి పట్టన ఇయ్యో, నువ్వు పడుకోవు, తెల్లవారులు ఇంతే నీ పని, చెట్ల మీద ఇళ్ల మీద భూజుల్లో చేరి అరవడమే నీ పని అంటే ఈ భాగవతానికి ఎందుకయ్యా 50 ఏళ్ళు, ఆ పాతికి వాడికి వారేమంది. మొత్తం మీద మనిషికి 100 ఏళ్ళు ఆయుర్దాయమైంది, గొడ్ల గోపికి, కుక్కకి, గాడిదకి, పాతికి చొప్పున సరిపెట్టేశాడు బ్రహ్మదేవుడు. అందుకే సరిగ్గా గమనించండి, వీడు ఆనందంగా ఉంటే ఈ పాతికి వెళ్ళి ఆనందంగా ఉంటాడు, తర్వాత పాతికి నుంచి 50 వరకు గాడిద చాకరీ చేసి కోట్లు సంపాదిస్తాడు, తర్వాత 50 నుంచి 75 వరకు ఆ సంపాదించిన దానికి కుక్కలాగా కాపలా కాస్తాడు, తర్వాత 75 నుంచి భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 100 ఏళ్ళ వరకు రాత్రి నిద్ర పట్టకుండా దగ్గుతూ ఏడుస్తూ ఉంటాడు, వీడు పడుకోడేమండి పడుకోలేడు. అంచేత సారాంశం ఏమిటంటే, మనం కూడా కుక్కలా ప్రవర్తించినా, గాడిదలా ప్రవర్తించినా, గొడ్ల గోపలా ప్రవర్తించినా, మనిషిలా ప్రవర్తించినా, అందరము కారణ జన్మలమే, మన కోరికలను బట్టే మనం పుట్టాం. వాడు ఆయుర్దాయం కోరుకున్నాడు కానీ ఆయుర్దాయం అక్కడి నుంచి వచ్చినప్పుడు దాని బాబతు చాకరీ కూడా వస్తుంది, దీని బాబతు బానిసత్వం కూడా వస్తుంది, కాపలా కూడా వస్తుంది, దాని బాబతు రాత్రంతా నిద్రపట్టకపోవడం కూడా వస్తుంది అని ఆలోచించదు, అది ఒకటే వస్తుంది ఎక్కడికైనా, దాంతోపాటు అది రాదా. ఒక పెద్ద మనిషిని మన ఇంటికి పిలిచామండి, ఆయనకు బాగా తగ్గడం అలవాటు, ఆయనతో పాటు ఆ దగ్గు వస్తుంది, ఆయన పిలవకు, నువ్వు రాగానే తగ్గద్దంటే ఎలాగా, వాడు తగ్గడమే అలవాటు, ఆయనకి నిరంతరం తగ్గే అలవాటు ఉన్నప్పుడు మన ఇంటికి పిలవకూడదు, వచ్చాక దగ్గు కూడా వస్తుంది, ఆయనతో పాటు అన్నీ వచ్చాయి. ఇలాగా పరమహంస అయినా మనమైనా ఎవరైనా కారణ జన్మలు కాని వాళ్ళు ఎవరూ లేరండి. కానీ అటువంటి మహానుభావుల కారణ జన్మలు ఎలా ఉంటాయంటే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారి ఆలోచన, వారి తాపత్రయమంతా ఎంత తొందరగా ఈ లోకానికి నేను చేయవలసింది చేసి వెళ్ళిపోవాలి అనే ఉంటుంది. దానికి రామాయణంలో కూడా చాలా చమత్కారం ఉంటుంది, విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలో, 3-4 నెలల వయస్సు ఉన్నప్పుడు రామలక్ష్మణుల్ని, భరత శత్రుఘ్నుల్ని ఎత్తుకోవడానికి మొత్తం ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారట. అసలే మహారాజు గారు, అసలే అబ్బాయి రాజకుమారుడు, అందులో మహారాజు కుమారుడు, దశరథుడికి 1000 ఏళ్ల తర్వాత పుట్టాడు, అందాల రాముడు, అందువలన దేవుడు, అవతార పురుషుడు అని కూడా కొందరు అంటున్నారు అప్పటికే. అందుకని చూద్దామని మొత్తం జనం అంతా పెడుతుంటే మహారాజు గారు కూడా పుట్టక పుట్టారు, నాకు కూడా సంతానం కలుగుతుందనే విషయం ప్రజలందరికీ తెలియడం వచ్చింది, నా మధ్య నా మీద గౌరవం తగ్గుతుంది ఈ మధ్యన అని చెప్పి ఆయన కూడా మొత్తం గ్యాలరీ ఏర్పాటు చేసేసాడు, తెరిచేసాడు. రాష్ట్రపతి భవన్ ఈ ఏడాది కోసారు నెలలాళ్ళు మొత్తం మొఘల్ గార్డెన్స్ అంతా మనబోటుగాళ్ళకి వదిలేస్తారు, అందరూ చూడొచ్చని చెప్పి అలా వదిలేశాడు. ఎవరైనా రావచ్చు, ఎత్తుకోవచ్చు, ముద్రాడచ్చు, మీ ఇష్టం అన్నారు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు, రాముడిని ఎత్తుకుంటున్నారు, లక్ష్మణుని ఎత్తుకుంటున్నారు, నానా హడావుడు చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట, మొగాళ్ళు, ఆడాళ్ళు, పెద్దాళ్ళు, చిన్నాళ్ళు అందరూ ఎత్తుకుంటారు, రాముడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిచూచును పురుషులెత్తికొనినా, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిచూచును పురుషులెత్తికొనినా. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదుట, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా చక్కగా ఉంటున్నట్టు.
ఏమిటి ఈయన ఆడవాళ్ళంటే ఏమైనా ఆకర్షణ ఉందా అలా అనడానికి వీలేదు. కృష్ణుడు అన్నా పర్వాలా, రాముడు అంటే అలాగే ఏకపత్ని వృతులు కాబోతున్నాడు. ఆయన చిన్నతనంలో అటువంటి వేషం వేస్తే అలాగ. కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడలే చక్కగా, నువ్వు ఎత్తుకోవడమే నా అదృష్టం అన్నట్టుగా అలా కూర్చుంటున్నట్టు ముక్కు మీద వేలేస్తూ. మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ తల తడుగుతున్నట్టు ఇలా పైన కింద ఎందుకో తెలియదు. అలాగే ఈ చేతులు కూడా ఇలా నొక్కుతున్నట్టు తడుగుతున్నట్టు ఏం అర్థం కావట్లేదు చూసి జనాలు. ఎందుకంటే ఈయన వైకుంఠంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి అడిగారు, మమ్మల్ని రావణాసురుడు చంపేస్తున్నాడంటే మీరు అవతరించి మాకు ఈ కష్టాన్ని పోగొట్టండి, ఇంకా కుంభకర్ణాదులు చాలా మంది ఉన్నారండి, మొత్తం దండకారం చేయని నిండా మొత్తం వీళ్ళే ఉన్నారు, అంచెది వీళ్ళని సంహరించాలి, దేవతల్ని ఋషుల్ని కాపాడాలి అని అంటే వైకుంఠస్వామి వెంటనే అడిగేట్లు. మామూలుగా అడగాలిగా అన్నీ తెలుసున్నట్టుగా మాట్లాడితే మీకు తెలుసునని వెళ్ళిపోతారు వాళ్ళు, ఏం చెప్పరు. అందుకని ఇంతకీ రావణాసురుడు రావడం ఎలా ఉంటాడో ఒక ఫోటో ఉంటే ఇప్పించున్నారట. వాట్సాప్ పంపిస్తామని ఎక్కడి నుంచి పంపిస్తారు, ఒక ఫోటో ఉంటే ఇప్పించండి, ఎవడో తెలియాలి కదా, పొరపాటున ఎవడో వేసేస్తాం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే పాపం దేవతల్లో కొంతమంది అంటే ఏమి చెబుతామండి వాడు గుర్తులు, వాడు ఎలా ఉంటాడో చెప్పండి అయినా వాడికి ఏమైనా గుర్తులు పుట్టుమచ్చలు ఉండాలి కదా, ఎక్కడైనా మచ్చ ఉందా ఏముందా, పదో తరగతి హెడ్ మాస్టర్ని అడగండి ఎక్కడైనా రెండు మచ్చలు రాసారేమో చూద్దాం, ఏ మూలాంది హెడ్ అని రాస్తారు కదా. అలా ఏమన్నా అంటే ఏ పాపం దేవతలు అన్నట్టు వాడు తంతుంటే పరిగెట్టడమే సరిపోయిందంటే మేము వాడు మచ్చలు ఎక్కడ చూసాం, వాడి శరీరం పట్టుకుని మచ్చలు చూస్తావా, వాడు చెయ్యంత కాలెంత అని కొలుస్తావా, వాడు తంతుంటే పరిగెట్టడం సరిపోయిందండి మేము ఎక్కడ చూస్తామంటే. అందులో తెలివైన దేవతల్లో ఒకడు, దేవతలకు కూడా తెలివి ఉంటుందిగా మనకే ఉన్నప్పుడు వాడికి ఉండదు, అందుకని అందులో ఒకడు అన్నట్టు. అందుకని అలా కాదండి, వాడికి పెద్ద బండగుర్తు ఉంటుందండి, వాడికి 10 తలకాయలు ఉంటాయి 20 చేతులు ఉంటాయి అన్నట్టు. అంత వెంటనే విష్ణుమూర్తి ఆనందపడి ఇది గొప్ప గుర్తు రాబాయి, పుట్టుమచ్చ లెక్కనైనా మెడ మీదో పుట్టుమచ్చ కాలు మీదో పుట్టుమచ్చ అంటే మళ్ళీ ఏడాదికి ఉంటుందో లేదో తెలియదు, కానీ 10 తలకాయలు ఉండడం 20 చేతులు ఉండడం ఉంది, ఇంతకంటే గుర్తు ఏవక్కర్లా, ఓ మైన్ దూరం నుంచి కూడా వాడిని గుర్తుపట్టచ్చు, ఇక వాడి పైన అయిపోయినట్టే మీరు వెళ్ళిపోండి. అందుకని వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనసులో ఓ సంకల్పం చేశాడు, నేను కౌశల్య గర్భాలను జన్మించేది ఎందుకు అంటే 10 తలకాయలు 20 చేతులు ఉన్నవాడిని వేసేయడానికి, నా కార్యక్రమం ఇది. కాబట్టి కిందకి రాగానే ఎవరైనా మగవాళ్ళు ఎత్తుకుంటే తలకాయలు తడుముతున్నట్టు చేతులు తడుముతున్నట్టు, ఒకవేళ వీడికి 10 ఉన్నాయేమో వేసేద్దామని, ఓ పని అయిపోతుంది పెందరాళ్ళే వేకుంటానికి పోవచ్చు, కారణ జన్మలం కదా ఇక్కడ ఎందుకు వచ్చిన కూడా ఇదంతా. అందుకని మనం వెందరాళ్ళే వెళ్ళిపోవచ్చని, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులు ఎత్తికొనినా. సరే దీన్ని బట్టి లక్ష్మణుడు కూడా ప్రవర్తిస్తాడు. లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట, మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాట్లాడడం లేదు, కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం లక్ష్మణుండు నుముకు చెబులు తడిమిచూచు ఎవరేని అంగలను తండునెత్తికొనినా. ఆయన మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదు, ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఆ ముక్కట్టుకుని అన్న కుసేమంటావా కుసేమంటావా, ఓ పని అయిపోతుంది పెందరాళ్ళు వెళ్ళిపోవచ్చింది వచ్చింది ఇందుకేగా. అంటే పాపం రాముడే చెబుతున్నాడు, కోశేఖరరావు బాబు అది సూర్పణక్ కాదు, అది మన మేనత్ కూతురు, రేపు నువ్వు నేనో చేసుకోవాలి దాన్ని, అదేదో ఎత్తుకుందామని వచ్చింది అలా చేస్తే అలాగే వదిలే అన్నట్టు. చాలా చమత్కారంగా చెబుతాడు ఆయన కల్పవృక్షంలో. మహానుభావులైన వాళ్ళు అవతార పురుషులు పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి లీలల్ని ప్రదర్శిస్తారు. మనం జాగ్రత్తగా గమనించగలిగితే పిల్లాడు ఏ రంగంలో రాటు తేల్తాడో, ఏ రంగంలో రాణిస్తాడో, ఏ రంగంలో రాజిల్లుతాడో అన్నీనండి 5 లోపు తల్లిదండ్రులు కనిపెట్టచ్చు. ఇవాళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే అసలు ఈ రకమైన పరిశోధన పరిశీలన మానేసి వాడు దేనికి పనికొస్తాడు, పనికి రావాలో పనికొస్తాడు కదా, వాడు ఏమవ్వాలో మనమే నిర్ణయం చేసేసి రామకోటిలాగా ఒక కాగితం మీద రాసేసి వాడి చేసి చదివించేస్తున్నాం, ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి, ఇంకోటైతే చంపేస్తాను అంతే. ఇక వాడికి అసలు ఆలోచించే శక్తి లేదు, వాడికి ఒకవేళ పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఏదన్నా అయ్యే అవకాశం ఎలా ఉన్నా ఉంటే ఈ జన్మకు అవన్నీ బంద్ మూతబడ్డాయి మొత్తం, ఎందుకంటే ఈ ప్రేరణ కారణం. అయితే డాక్టరు లేకపోతే ఇంజనీర్ ఇంకో వృత్తి లేదు ప్రపంచంలో. ఈ ఆలోచనలు మానేసి తల్లిదండ్రులు ఏమో వాడిలో ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడేమో, వాడిలో ఒక వివేకానందుడు ఉన్నాడేమో, జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలిగినటువంటి అపూర్వ బ్రహ్మచారిని ఒక శారదామాత వాడలో ఉందేమో, ఉంటే అంతకంటే అదృష్టం ఉందా అండి. నిజానికి మన పిల్లల్లో అటువంటి వాళ్ళు ఉంటే అందరికీ పెళ్లిళ్ళు చేయడం ప్రధానమా, ఇదే పెద్ద ముఖ్య విషయమా, ఇది అలా కార్యక్రమమా, బోల్డంత మంది పెళ్లిళ్ళు చేసుకున్నాం, ఏం చేసాం, దేశీయ జనాభాను పెంచాం, తప్పితే మనం చేసిన సాధించిన ఉద్యమం ఏముంది ఇక్కడ, ఇంకా తనలో పెంచాం భూమాతకి ఈ ఇద్దరిని కండం ద్వారా. మరి వీళ్ళు ఏమైనా చేశారంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారో ఆస్ట్రేలియా ఉన్నారో మనకే తెలియదు, ఇప్పుడు అక్కడ ఉండనివ్వట్లేదు మొత్తం పంపించేస్తున్నారు వెనక్కి. అంచేతను అసలు మనిషి పుట్టగానే ఏదో ఒడుగు చేశాం పెళ్లి చేశాం, మళ్ళీ వాళ్ళ పిల్లలను కన్నారు, మళ్ళీ వాళ్ళని చదివించారు, మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు వాళ్ళ పిల్లలకి, ఇంతేనా మానవ జన్మ, ఇందుకేనా ఈ పని జంతువులు చేయడం లేదా, మనకంటే ఎక్కువ చేస్తున్నాయండి. తేలు 100 పిల్లల్ని పెడుతుంది, పీత 100 పిల్లల్ని పెడుతుంది, పాము 1000 పాములు 1000 గుడ్లు పెడుతుంది, అసలు మనం అలా కనలేము సంతానాన్ని, వీలు కాదు అది, అవన్నీ గొప్ప విషయాలా.
ఏమిటి పెట్టు ఉపయోగం? పాము తన గుడ్లో తాను 1000 గుడ్లు పెట్టినా 90% గుడ్లు తనే తినేస్తుంది వెంటనే. పులి ఒక ఈతలోనే 5-6 పిల్లల్ని పెడుతుంది, అందులో 2-3 పిల్లలు దానికే బలైపోతాయి. ఎందుకంటే ఈనన పులి అంటారు, ఈనన పులికి ఆకలి ఎక్కువ, అది తన పిల్లను కూడా గమనించదు, వెనక్కి తిరిగి అందితే ఆ పిల్లని తినేస్తుంది, వెనక్కి తిరిగి అందితే వెంటనే. అందుకే పులి పిల్లలకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే దాని నోటికి అందకుండా వెనకాల తిరుగుతూ ఉంటాయి. పాలు తాగాలి, నోటికి అందకూడదు. కానీ భగవంతుడు కారణ జన్మలైన పులికి కూడా ఎంత శక్తి ఇచ్చాడు అంటే నోటికి అందకుండా పాలు తాగుతాయండి పులి పిల్లలు, నోటికి అంతే తినేస్తాయి. తినేస్తున్న వాటికి తెలియదు, భగవంతుడికి తెలుసు. జగజ్జనని ఎవ్వరికి ఏ లోటు చెయ్యదు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూపరిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకం వరకు ఆవిడే తల్లి అయినప్పుడు ఏ తల్లి అయినా తన బిడ్డలు 4 40 మంది ఉన్నా అన్యాయం చేయనట్టే జగజ్జనని మాత్రం జగత్తులో సంతానానికి అన్యాయం ఎందుకు చేస్తుందండి? మనమేదో అజ్ఞానంతో అనుకోవడం కానీ అంచేత ఇది ఒక్కటే సంతానాన్ని పెంచడం అనేది ఒకటే కార్యక్రమం కాకూడదు, అంతకంటే చాలా ఉన్నాయి జీవితంలో సాధించవలసినవి అని ఆలోచిస్తే అప్పుడు మన ఇళ్లలో కూడా ఎక్కడైనా రామకృష్ణ మఠానికి పనికొచ్చేటువంటి సన్యాసులు పెరుగుతున్నారేమో ఆలోచించి వారికి అప్పగించేస్తాం, సుఖంగా ఉంటుంది, ప్రపంచం అంతా బాగుంటుంది వారి వల్ల. లేకపోతే మనం అంటే ఇంతమంది ఇక్కడ రకరకాల విన్యాసాలు వేషాలు ఉంటే వారికి ఏం పని లేదు, ఆ కాషాయం వేసుకుని కూర్చోడానికి అక్కడ జీవితం అంతా ఎందుకు త్యాగం చేయాలి? ఏమవసరం? వారు బెళ్ళం పిల్లలను పెట్టుకోలేరా? సంసారాలు ఆస్తులు సంపాదించుకోలేరా? ఇవి ఇప్పుడు సంపాదించింది ఏదో పుస్తకాలు అమ్మితే వచ్చే సొమ్ములో ఏదైనా మిగిలితే అది ఎక్కడో నిజామాబాదు పంపిస్తాం, ఇదేం ప్రకటన? ఇక్కడే విన్నాను నేను, ఇంకెక్కడే వినం అని వారికే, ఇంకెక్కడ ఉండదు. కానీ ఇది దానికండి అది దీనికండి అంటే దీని నుంచి ఏమి ఆశించడం ఉండదు. అదే కదా సర్వసంగ పరిత్యాగం. ఈ లక్షణాలు ఉండి ఉండాలి అంటే ఒకటి, భగవంతుడు కోటీశ్వరుడు ఇంట్లోనైనా పుట్టాలి, లేదా కటిక పేదరికం ఉన్న ఇంట్లోనైనా పుట్టాడు. రామావతారంలో ఆయన చక్రవర్తి ఇంట్లో పుట్టాడు, కృష్ణావతారంలో ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు, దేవకీ వసుదేవుల ఇంట్లో. మళ్ళీ వెళ్ళి పెరిగినటువంటి గొల్లవాళ్ళు కూడా ఐశ్వర్యవంతులే, వాళ్ళేం పేదవాళ్ళు కాదు. నందుడు యశోద గొల్ల కులానికి చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు అక్కడ ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు. కానీ జీవితం అంతా ఈ ఐశ్వర్యం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు రాముడు గాని కృష్ణుడు గాని. తనకు వచ్చినటువంటి అవకాశాన్ని రాజ్యాన్ని కూడా పొద్దున్న 10 పిలిచి పట్టాభిషేకం అంటే, రాత్రి 10 పిలిచి వనవాసం అంటే రెండూ సమానంగా తీసుకుని రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు. త్యాగేన ఏకే అమృతత్వ మానసు, ఉపనిషత్వ తత్వం తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు. అదేవిధంగా సరిగ్గా రామకృష్ణ పరమహంస కూడా ఆయన పుట్టిన కాలానికి రకరకాల పిచ్చి పిచ్చి మతాలన్నీ వ్యాపించి, పిచ్చి పిచ్చి ఆరాధనలన్నీ వ్యాపించి, అంతేకాదు ఇంగ్లీషు ప్రభావం కారణంగా 1836 అంటే అప్పటికే ఇంగ్లీషు ప్రభావం ఉంది, దాని కారణంగా నాస్తికత్వం కూడా వ్యాపించి సనాతన ధర్మంలో ఉండే ఆచారాలని ఆక్షేపింపబడుతూ ఉన్న సందర్భంలో పుట్టాడు ఆయన. యదా యదాహి ధర్మశ్యగ్లా నిర్భవతి భారత అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి కించిత్తు అవమానాలు జరుగుతూ ఉంటాయో, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మానికి క్షీణదశ పడుతుందో, అప్పుడు ఆత్మానం సృజామ్యకం, నన్ను నేనే సృష్టించుకుంటాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నా తేజస్సు అంతా ఒక వ్యక్తిలో నిక్షిప్తం చేసి పంపిస్తా భూమి మీదకి. అలా భూమి మీదకి దిగిన తేజస్సే రామకృష్ణ పరమహంస. ఒక అపూర్వమైనటువంటి తేజస్సు. ఇక్కడ పుట్టింది కూడా కోటీశ్వరుడు అనడానికి వీల్లేదు, సామాన్య కుటుంబం, పైగా పేదరికంలోకి నెట్టివేయబడిన కుటుంబం. క్షుధీరాం బోసిక ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ చాలా నిజాయితీ కలిగిన వాడు ఆయన. నీతి నిజాయితీలకి పెట్టింది పేరు, ఆయన కానీ ఆయన భార్య చంద్రమణిదేవి కానీ. ఆ ఊళ్ళో ఒక జమీందారు ఆయన్ను ఒక వ్యాజ్యంలో సాక్ష్యం చెప్పమని అడిగాడు, దొంగ సాక్ష్యం, కానీ చెప్పడానికి అంగీకరించలేదు. ఎప్పుడు ఇలా ప్రలోభ పెట్టేవాళ్ళు 2 రకాల ప్రయత్నాలు చేస్తారు, ఒకటి ప్రలోభం, రెండోది భయం కలిగించడం. శివరాత్రి కథ నుంచి ఉంది ఇది. శివుడు లింగరూపంలో ఆవిర్భవిస్తే, అర్ధరాత్రి వేళ లింగోద్భవ సమయంలో లింగరూపంలో ఆవిర్భవిస్తే దాని ఆది చూద్దామని విష్ణుమూర్తి కిందికి వెళ్ళాడు వరాహ రూపంలో. దాని లోతు ఏమిటో కనుక్కుందాం, దాని మూలం ఏమిటో చూద్దాం. బ్రహ్మదేవుడు హంస రూపంలో హంసవాహనం మీద పైకి ఎగిరాడు, దాని అంతేమిటో చూద్దామని. ఇద్దరికీ ఏమీ కనపడలా. ఈ విషయంలో ఇద్దరూ అజ్ఞానంలో పడ్డారు, మొహమాటమేం లేదు అక్కడ.
ఎదురుగా ఉన్న భగవంతుని శివరూపాన్ని చూడకుండా వాళ్ళు కిందకొకడు పైకొకడు వెళ్ళడం ఏంటండి, మనం కూడా జీవితంలో ఎందుకు దెబ్బతింటాము అంటే కిందకి వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం, తవ్వుకుంటూ కూర్చోవడం. ఊరికే 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, 10 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే ఎందుకు, ఏం జరిగితే ఏం ఉపయోగం, నువ్వేనా మార్చగలవు ఇప్పుడు? ఒకప్పుడు మాకు గోదావరి జిల్లాలో 4 ఎకరాల పొలం ఉండేది, మా నాన్నగారు ఇచ్చారు ఏమిటో అమ్మేసి, అది ఉంటేనా ఇప్పుడు ఎక్కడ 50 లక్షలట అని మొత్తం 4 x 50 లక్షలు 2 కోట్లు లెక్కేసేసి దానికి వచ్చే వడ్డీలు కూడా 5 ఏళ్ల బట్టి లెక్కేసేస్తే వీడు హాస్పిటల్లో పడతాడు, 2 కోట్లు ఇక్కడ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాను, అక్కడ ఉంటే మాత్రం గతాన్ని తవ్వుకోవడం అంటే ఇది, మనిషికి దుఃఖం ఎప్పుడు 2 కారణాల వల్లే వస్తుంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది. గతాన్ని తవ్వుకోవడము మానేసి భవిష్యత్తును గురించి ఆలోచించడము మానేసి వర్తమానం మన ఎదురుగా ఏది ఉందో దాన్ని అమ్మవారి లీలగా ఆస్వాదించడం మొదలు పెడితే జీవితం అంతా ఆనందంగా ఉంటాం, జీవితం అంతా ఆనందంగా ఉంటాం. అది వర్తమానం. అందుకే ఇంగ్లీష్ భాషలో వర్తమానాన్ని ప్రజెంట్ ప్రజెంట్ అంటారు. దానికి ఇంకో అర్థం కూడా ఉంది, ప్రజెంట్ అంటే ఎవరికైనా వచ్చే బహుమతి కూడా, పెళ్లికి ప్రజెంటేషన్ ఇచ్చారంటారు. అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్, భగవంతుడు ఇచ్చిన బహుమతే ప్రజెంట్. ప్రజెంట్ టెన్స్ ఈజ్ ది ప్రజెంటేషన్ గివెన్ బై గాడ్, వర్తమాన కాలం ఒకటే భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి. గతము మనకి బహుమతి కాదు, ఏం జరిగినా మనం ఏం చేయాలి, భవిష్యత్తు అసలే కాదు, అనవసరంగా తలుచుకోవడం తప్ప. ఇప్పుడే ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, ముందు ముందు ఎలా ఉంటుందో, ముందు ముందు ఎలా ఉంటుందో మనం ఉంటావా, ఆ విషయం ఎందుకు, ఎక్కడ ముందు ముందు ఎలా ఉంటావు మనకెందుకు ఆ విషయం.